హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి వెరైటీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక మరి కాసేపట్లో అంటే ఈరోజు రాత్రి 10 గంటల నుంచి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి అనే వివరాలు అని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక మరి కాసేపట్లో అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో రాయలసీమతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు అక్కడక్కడ తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని అంచనా వేసింది. ఇక 7-8 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో 7న మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో 8 వర్షపాతం ఉంటుందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని అంచనా వేసింది. ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్.